అంత తప్పు ఏం చేసింది లావణ్య? ఎందుకంటే సోషల్ మీడియా, మీరు ఎప్పుడైతే ఎంటర్ కాలేదో అప్పటి వరకు కూడా లావణ్య మోసపోయింది, రాజధరుని మోసం చేశాడు, అమ్మాయిలను మోసం చేశారు, ఇలాగే ఎంతో మంది మగవాళ్ళు ఆడపిల్లలను మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కూడా దాని గురించి లావణ్యకి సానుభూతి వచ్చిన పరిస్థితి. మీరు మొత్తం వచ్చేసి నిజంగా లావణ్యకి 5 సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడతో తెలియదు. ఇది బేసికలీ అంటే ఎంత మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉంటాను కారణం ఏంటి? మోసాలు, బ్లాక్మెయిల్స్, చీటింగ్, మీడియా చీటింగ్, పబ్లిక్ చీటింగ్, పోలీస్ చీటింగ్, లా సిస్టమ్, మొత్తం సెక్షన్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, సాక్షుల్ని తారుమారు చేయడం ఎట్లా ఉంటుంది అంటే సార్, సారీ నేను పట్టుకున్నట్లు మోసం చేసావు, నన్ను పొడిచావు, నన్ను తట్టావు అని చెప్పి చేస్తే ఎలా ఉంటుంది? ఆయన పాపం కాము అలా ఉంటుంది. ఓకే, సో బేసికల్లీ ఈమె కొడుతుంది, ఈమె ఏడుస్తుంది, ఈమె కేసు పెడుతుంది. సో ఇక్కడ నేను ఇక డైరెక్ట్ గా పాయింట్ పెట్టుకుంటే, ఫస్ట్ ఈవిడికి అందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో శిక్ష పడింది, డ్రగ్స్ కేసు నుంచి అనుకుంటున్నారు. అంటే అసలు చాలా మందికి ఆ విషయం తెలియదు కూడా, తెలియదు, ఇప్పుడే వింటుంటారు కొంతమంది. సో సదర్ లావణ్య అనే అమ్మాయి 10 నెలల క్రితం ఇక్కడ మన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఫస్ట్ అక్కడ దొరికింది. అక్కడ ఈవిడ A9 A11 ముద్దాయి, అండ్ అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న మస్తాన్ సాయి, అండ్ తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నిత్ రెడ్డి, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ దీంట్లో ఉన్నారు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు, వాళ్ళ స్టైల్ ఇది చేశారు. కానీ ఆవిడ 3-4 సార్లు పిలిచినా కూడా రాలా. ఆ కేసు అలా ఉండగా ఆవిడ పోకడ మార్చుకోపోగా దొరికింది, మార్చుకోవాలి కదా, మంచి ప్రవర్తన రావాలి కదా, అప్పట్లో పోనీ కన్జ్యూమర్ డ్రగ్ అనుకుందాం. కానీ అక్కడ తాగకుండా గోవా వెళ్ళడం, అక్కడ వీరికి డీజే పబ్బు అని చెప్పి చెప్తుంది, పబ్బులో డీజే చేసి, అంటే గోవా పబ్బుల్లో ఏం జరుగుతుందో చాలా మంది కదా, మొత్తం అక్కడ అంతే అదే కదా. సో దట్స్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ మనకి చాక్లెట్ లెమినేట్ దొరుకుతుంటుంది అని చెప్తుంటారు. సో అక్కడ నుంచి లంసంలో తీసుకొచ్చి అక్కడ 1500 కొన్నది, ఇక్కడ 6000 అమ్ముతుంది. అది తెచ్చింది ఉన్నిత్ రెడ్డి అని చెప్పి ఆవిడ కన్ఫెషన్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడే కన్ఫెషన్ ఇచ్చిన స్టేట్మెంట్, నేనేమి నా సొంత మీరు సొంత కవిత కాదు, ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆవిడ క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే, ఇట్లా ఉన్నిత్ రెడ్డి మాకు తీసుకొచ్చిస్తాడు, ఓకే, నేను 1500 తీసుకొని 6000 ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతుంటాను. అండ్ ఆవిడ దగ్గర 5 గ్రాముల మెత్ దొరికింది. మెత్ కెన్ యూ ఇమాజిన్, అంటే ఇదేదో చిల్లర గంజాయి ఇవన్నీ కాదు, మెత్ దొరికితే సో అది సీజ్ చేశారు పోలీసులు. అండ్ ఆన్ ద స్పాట్ అందరూ, అంటే ఏదో మళ్ళీ పోలీసులు నా మీద తప్పుడు కేసు బనాయించారు ఇది అని చెప్తుంది. అవును, అంటే పోలీసులు కూడా నిందిస్తావు, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కేసు పెడతావు, ఏడుస్తావు, అదే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ అదే పోలీసులకు తెలియకుండా అవును మేము తప్పుడు కేసు పెట్టామని చెప్పి చెప్పిన FIR ని వాళ్ళే ఫైల్ చేశారు. ఓకే సార్, ఫస్ట్ థింగ్ సార్ అక్కడ సెక్షన్ చూడండి, నేను ఇవాళ అంతా నా ఇదంతా కూడా ఈ అమ్మాయికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఈ అమ్మాయి చేసిన చీటింగ్కి, న్యాయాన్ని చేసిన న్యాయస్థానాలని, అండ్ అలాగే పోలీసుల్ని చేసిన మోసాలు, పోలీసుల్ని మోసం చేసింది ఇవిడ, ఇంకెవరిని కాదు, పోలీసుల్ని పెద్ద పెద్ద మోసాలు చేసింది. ఆంధ్ర పోలీసులతో ఆంధ్ర పోలీసుని ఎర్రి పుష్పాలు అనుకుంది, క్లియర్గా చెప్తున్నా కదా. వెళ్ళి కంప్లైంట్, అది కూడా ఎవరిని తీసుకెళ్ళారు తెలుసా, రాజ్ తరుణ్ తోడుగా తీసుకెళ్ళి మస్తాన్ సాయి కేసుకి, ఇదిగో ఈ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, ఇదిగో రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి అక్కడ కూర్చున్న వీడియో కూడా ఉంటది, అక్కడ షీటింగ్స్కి వెళ్ళి మీరు కనుక్కోండి ఇది చేసిందా లేదా. ఎంత అరాచకం సార్, కొన్ని రోజులు వాడు కావాలి, కొన్ని రోజులు వీడు కావాలి, అంతకుముందు ఉన్నిత్ రెడ్డి కావాలి, అంతకుముందు ఇంకొకళ్ళు కావాలి, ప్రతిసారి ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు ఇదే అనమాట, నన్ను పెళ్లి చేసుకో, ఎవడో ఒకటి ఆవిడ పెళ్లి చేసుకోవాలి భరించాలి, ఎవడైనా సరే దీన్ని ఎట్ట ఉదించుకోవాలని చూస్తారు. ఇంత గయ్యాలి, భయంకరమైన బూతులు, బ్లాక్మెయిలరు, ఎక్స్ట్రాషనిస్ట్ ఇన్ని ఉన్న మనిషిని ఎవడైనా ఉదించుకోవాలని చూస్తాడు. అంటే శేఖర్ భాషతో మీరు మాట్లాడిన ఫోన్ కాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, అసలు సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అంటే ఏం చెప్తారు మీరు? అదే పెట్టడం ఒక థంబ్నెయిల్ అన్నది ఒక తెలియని ఒక మైండ్ సెట్ కి ఎంత ఇంపాక్ట్ చేస్తుందండి, చెప్పండి. అవునవును, కొత్తగా తెలియని ఒక పర్సన్ కి కూడా ఇప్పుడు నేను పెట్టింది మాల్వి, వాళ్ళ పైన రీఫ్లో జరగాలి, డైవర్ట్ అయిపోయి అసలు మాల్వి అనే అమ్మాయి ఇప్పుడు దీంట్లోనే లేదు. అవునండి, అచ్చుకోండి అయింది వాళ్ళండి, మీడియా ముందుకు రాంది వాళ్ళు. ఓకే ఓకే, పర్లేదండి, అదే దానికోసమేనండి. ఒకసారి నేను చెప్పానండి నరేష్ కి ఇలా అన్నాను, అంటే చాలా రోజుల నుంచి ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా మా నరేష్ చేస్తూనే ఉన్నాడండి,
అంటే కొంచెం మాట్లాడదామండి కొంచెం అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్ వీటి తర్వాత మాట్లాడదాంలే అనుకుంటున్నాను. లేదండి, సూసైడ్ అటెంప్ట్ అప్పుడు చేసినప్పుడు నేను బాగా డిప్రెస్ అయిపోయా, తినలేదు ఫుడ్, ఓకే, వీక్ అయిపోయానండి. ఓకే, పర్వాలేదండి. అయితే కొంచెం మీ హెల్త్ బాగున్న తర్వాత మనం మాట్లాడదామండి దీని గురించి. ఇప్పుడు బయటకి వస్తున్నానండి, బయటకి వస్తున్నాను ఆఫీస్ కెళ్ళి, అండ్ డ్రాఫ్టింగ్ చేసి వర్షం పైన కంప్లైంట్ ఫైల్ చేయడానికి వెళ్తున్నాం. ఏదన్నా మా పర్సనల్ లైఫ్ గురించి అండ్ పర్సనల్ గా నా క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడతాడు అండి, ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా లైఫ్ లో ఇంతకు ముందు చూడలేదు నేను 10 ఏళ్లలో ఎప్పుడు క్లాస్ ఫ్రెండ్ గా కూడా. నిజంగా ఫ్రెండ్ అనేవాడు అయితే ఇలా మాట్లాడకూడదు, రేపొద్దున మేము కలవచ్చేమో ఎవరికి తెలుసు. అవును అవును, అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడండి, ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నారా లావణ్య గారు? అండి ఈవినింగ్ స్టేషన్ కి వెళ్తాను. ఎక్కడండి, ఫిల్మ్ నగర్? కాదండి, నార్సింగి. నార్సింగేనా? ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, బట్ అటువైపు నుంచి ఒక వాదన వచ్చినప్పుడు ఏం జరుగుతుందని కన్ఫ్యూజన్ మీడియాలోనూ ప్రజల్లో ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళు చెప్తున్న నిజమా ఏంటి? అక్కడ నగరపాలెంలో కూడా సేమ్ కేసు పెట్టారు వీళ్ళు. సేమ్ కేసు ఏం కాదండి, అది నేను ఆల్రెడీ మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. అక్కడ లోకల్స్ వాళ్ళతో కేసు కొంచెం అక్కడ లోకల్ వాళ్ళు హ్యాండ్ ఉండింది. అందులో ఎప్పుడైతే రేప్ అని సెక్షన్ పడిందో, 307 రేప్ అని పడిందో, అక్కడ నిన్న మళ్ళీ అదే అబ్బాయికి స్టాండ్ కూడా తీసుకొని ఉన్న మనిషినండి. అండ్ ఫేవరబుల్ గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ యాక్షన్ అనేది కూడా జరగలేదు. అందుకే అబ్బాయిని అరెస్ట్ చేయడమో లేదా అబ్బాయి జైలుకి వెళ్ళడమో కూడా ఏం లేవు. అండ్ సేమ్ కేసు ఎక్కడ అండి, ఇక్కడ ఏం లేదు, హస్బెండ్ రేప్ కేసు పెట్టలేదండి. 307 లేదు. అండ్ అక్కడ కూడా 303 అదే రేప్ కేసు అన్నది నాది కాదు, అసలు రేపే జరగలేదండి. ఇప్పుడు రేప్ జరిగింది అనడానికి మరి ఎవిడెన్స్ ఉండాలి, మెడికల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు డైల్యూట్ అవుతుంది ఇంకొకరు. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు, ఎవరు అక్కడ ఊళ్ళో లోకల్స్ అన్నప్పుడు ఇంకో పేరు రావాలి, ఇంకో పేరు, ఇంకో పేరు, ఇంకో పేరు, అలా కదా వేరే రకంగా వెళ్తుంది తప్ప దీని ఫైట్ కి వెళ్ళట్లేదు. రెండు సంబంధం లేని కథలండి. ఓకేనండి, కరెక్టే. అతను ఏం చెప్తారంటే అంటే 10-15 సంవత్సరాల నుంచి నేను రాజస్థానంతో లీగల్, నేను రాజస్థానంతో లివింగ్ లో ఉన్నారని చెప్తున్నారు కదా. మధ్యలో మస్త్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, గుడిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న 3 మంత్స్ కి మేము ఇంట్లో చెప్పాము. ఓకే ఓకే. అంటే ఈవెంట్ తో డిస్టర్బెన్స్ వచ్చినా లేకపోతే అంటే మాకు గొడవలు అయ్యాయండి కాదనట్లా. కానీ ఎంతైనా సరే ఇంకా విడిపోవద్దు అన్న దగ్గరే ఉన్నాం. ఎందుకంటే నేను కూడా హోమ్ డెసిషన్ తీసుకుని కదండి పెళ్లి చేసుకుంది. మా పేరెంట్స్ చూడడం ఇదో అయితే కొంచెం పేరెంట్స్ సపోర్ట్ ఇది అది ఉండేది. దాంట్లో ఇంకా విడిపోవద్దు అన్న దగ్గరే ఉన్నాము. ఇప్పుడు అతను విడిపోవాలనుకుంటే అతనండి, కొన్ని మస్తానికి ఏంటని చూపించినా ఏది చూపించినా సరే మరి విడిపోలేను అనేది నేను అనుకోలేదు. ఈ మధ్య అంటే ఈయన రాజ్తరుణ్ కనిపించిపోవటం లేకపోతే ఫోన్ చేయ లేకపోతే దీనికి కారణం ఏంటండి? మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చే ప్రయత్నం ఏం చేసారా లేకపోతే? నాకైతే ఏం చేయలేదండి, బట్ తెగించే ఉన్నాడు అని అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కదండి ఇన్ని సంవత్సరాలు 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, కనీసం ఒక్క అటాచ్మెంట్ బాండ్ కూడా మీకు లేకుండా పోయిందా? అంటే మీరు ఫైట్ చేస్తుంది, బట్ అటువైపు నుంచి కూడా అలాంటిది ఏదన్నా ఉంటే అతనికి అతని పేరెంట్స్ కానీ ఇప్పుడు ఏమంటారు అతని మేనేజర్, మరి పక్కన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు వాళ్ళందరి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. మాల్వి ప్రభావం అంతకంటే ఎక్కువ ఉందండి. ఓకే, మాల్వి అన్నది లేకపోతే రాజ్తరుణ్ సెకండ్ డే ఇంట్లో ఉండేవాడు ఖచ్చితంగా. అండ్ ఇది 1 ఇయర్ నుంచి నేను ఆల్రెడీ అనుభవిస్తున్న పెయిన్ అండి. అండ్ ఇప్పుడు కొన్ని రాజు ఎక్కడన్నా ఉండనివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి అని వదలకుండా వచ్చే మనిషిని కాదు, వదిలేసేదాన్ని నేను. కానీ అక్కడ మాల్వి కరెక్ట్ కాదండి. ఆమె ఒక ఇప్పుడు నేనే ఉన్నానండి, కేసు పెట్టాను మస్తాన్ పైన కాదన్ను. కానీ అతను అరెస్ట్ అవ్వాలి, దానిపైన లోపలికి వెళ్ళాలి, అంత పగ ఇది లేదు నాకు. అండ్ ఆ బ్యాడ్ ఇంటెన్షన్ కూడా లేదు. బట్ మాల్వి యోగేష్ అని అతన్ని జైల్లో ఉంచింది. ఓకే, అండ్ బయటికి రానివ్వకుండా చేసి ప్రొటెస్ట్ చేసింది. అండ్ 35 లాక్స్ ఉంటూ స్పెండ్ చేసింది అంట అండి. అండ్ అతని కేసులో సెక్షన్ 354(5) హ్యాంగ్ టు డెత్. ఓకే, ఆమె ఆమెకు అందిందా అండి ఇంకొక షావు డిసైడ్ చేయడానికి?
మళ్ళీ ఆవిడ మీద కూడా మీరు కేసు పెట్టారు కదండి, దానికి సంబంధించి మీరు పెట్టారు, దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాజధరుల మీద కాదు, నేను పెట్టింది ఆమె మీద, ఆమె ప్రకటించింది, ఆమె నాకు జైలుకు పంపిస్తానని సెప్టెంబర్ లోనే చెప్పిందండి. సెప్టెంబర్ అక్టోబర్ మొత్తం మాకు అవే గొడవలు. సెప్టెంబర్ లో నాకు చెప్పింది, జాన్ లో నాకు నేను జైలుకి వెళ్ళేసి వచ్చాను, సరే బయటకు వచ్చి చూస్తేమో మనిషి వెళ్ళిపోయి ఉన్నాడు, సపరేట్ చేస్తాను అని చెప్పింది, చెప్పినట్టుగానే జరిగింది, నన్ను చంపేస్తాను అన్నారు. మరి నాకు ఇంకా వేరే ఆలోచన అన్నది లేదు. మనిషి వెళ్ళిపోయాడు, సరే జైలు పెద్ద శిక్ష అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ మనిషి వచ్చింది ఇంకా పెద్ద శిక్ష, సరే అని చేస్తే వెళ్ళి ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు రాజు ఆమె, అండ్ ఆమె ఏమో పెద్ద సాధించేసినట్టు మాటలు ఆమెది. ఇంకా నాకు భయం వేసిందండి, ఇప్పుడైనా నేను బయటకు రాకపోతే ఇంకా జైలుకి సైలెంట్ గా పంపించేసినట్టు చంపేస్తే కూడా అడగడానికి ఎవరు ఉండరు, ఒక మూడో గంటకి నిజం తెలియదు అని బయటకు వచ్చాను నేను. ఓకే, అంటే ఇది మనీ మ్యాటర్ 15 crores అని 5 crores అని కేసు తీసుకుంటాను, ఇలాంటి అసలు మనీ అన్నది అసలు టాపిక్ లోనే లేదండి. నేను ఎప్పుడు అడగలేదు, నాకు వద్దు కూడా. నేను డబ్బులు లేకపోతే నా పేరు మీద రాయించుకోవడానికో, లేకపోతే అతను ఫ్లాట్ కాదండి, మాదే మేము కలిసే ఉన్నాం, కలిసే తీసుకున్నాము, ఇప్పటికీ కలిసే ఉంటున్నాము. అతను వెళ్ళిపోయి 3 months అవుతుంది, అతను వెళ్ళిపోయాడు, నేను పంపించలేదు. మొన్న కూడా శేఖర్ భాష కాల్ లోని తరిమేశాను అంటున్నాడు, తరిమేస్తే తిరిగి తెచ్చుకోవడానికి నేను అనిపించింది అన్నా అండి. అలాంటి మాటలు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు, తరిమేలేదు నేనేమి. వెళ్ళిపోయాడు అతను, వెళ్ళిపోయి మరి ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాను అవన్న చెప్పాలి కదా బయటకి, అది చెప్పకుండా మస్తానికి కేసు చూపించి మాట్లాడుతున్నాడు, డ్రగ్స్ కేసు చూపించి మాట్లాడుతున్నాడు. అవి కేసు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, కొన్ని కోర్టు అయినా తీర్పిచ్చింది అండి, అవును ఈ అమ్మాయి తప్పు చేసింది ముత్తాయి అని. కొన్ని నాకు ఆంటీగా కూడా ఒక ఎవిడెన్స్ ఉండదు. ఓకే, అదేనండి. అంటే హీరో అయిపోతే మాత్రం పలుకుబడి ఉండి డబ్బులు పెట్టేస్తే మాత్రం ఒక న్యాయం, కామన్ మెన్ కి ఒక న్యాయం అంటే ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. అక్కడ హీరోనా ఇంకెవరో పక్కన పెట్టేస్తే ఒక రాస్తరుణ అనే వ్యక్తి పైన వ్యక్తి ఇలా చేశాడు అని నా ఫైటింగ్ తప్ప యాక్టర్ రాస్తరుణ అని కాదు. ఇతను యాక్టర్ అన్నది పలుకుబడిగా వాడుకొని డైవర్ట్ చేస్తున్నాడు. కష్టమైనప్పుడు అతను యాక్టర్ కూడా కాదండి, రిలేషన్ స్టార్ట్ చేసినప్పటికీ అతను యాక్టర్ కూడా కాదు. అప్పటి నుంచి ఉన్నాను, అతను హైస్ లో ఉన్నాను, లోస్ లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. ఈ రోజు దాకా నేను ఉన్నాను కూడా బయటకు ఎవరికి రానివ్వకుండా అంత అంత ప్రొటెక్టివ్ గా కూడా ఉన్నాను, అంత అర్థం చేసుకుని ఉన్నాను. కానీ ఈ రోజున నేను ఇంత బ్యాడ్ అయిపోయి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది, శేఖర్ భాష అనే వ్యక్తి నుంచి కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు దాకా అయితే మీరు ఫైట్ చేశారు, మీడియా మీకు సపోర్ట్ చేసింది, దాంతోపాటు శేఖర్ బాస్ అయితే మాట్లాడుతున్నానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ దీన్ని ఏ విధంగా ముందు మాట్లాడడానికి రాలేదండి, సాటి మగాడిగా మగాడికి అన్యాయం జరిగితే మాట్లాడడానికి అయితే రాలేదు. దయచేసి అందులో మీరు ఇది అవ్వద్దు, అంత 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 సాటి మగాడిగా ఒక మగాడికి అన్యాయం జరుగుతుంది అనేవాడైతే అసలు ఏం జరుగుతుంది అని టూ సైడ్స్ ఆఫ్ ద కథ విని లేకపోతే ఏంటి అర్థం చేసుకుని ఓకే అన్యాయం జరిగింది రాష్ట్రం కానీ మాట్లాడినా ఓకే. అతను డే వన్ నుంచి అతను ఫస్ట్ వీడియో నుంచి అటాకింగ్ మోడ్ లో ఉన్నాడు. ఓకే, అంటే పర్సనల్ గ్లిచెస్ ఏమన్నాయా మీకు ఆయనకి? అంటే లేదు అసలు మాకు అతను ఫ్రెండ్ కాదు, మాకు అసలు పర్సన్ లేదు అండి. అతను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు, అతను పేరు కూడా వినలేదు. ఓకే ఓకే, రాస్తారని బయటికి రాలేక అతను అతను ఒక అతను ఒక అతని పేడ్ ఆర్టిస్ట్ పేడ్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఓకే, అండ్ అందులో బ్రాహ్మిన్స్ ఇదయ్యారు. ఓహో, దీంట్లో మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు కదండి మరి వాళ్ళు, అందుకే కదా చౌదరి అనుకుంటూ ఈయనగా మాట్లాడుతున్నాడు. అవును అవునండి, చౌదరి అంటున్నారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి, న్యాయం ఎటువైపు ఉన్నా గానీ కులాలని తీసుకురారు కదా. ఇప్పుడు న్యాయం ఇప్పుడు నేను పెట్టింది కూడా అడల్టరీ కేసు లేకపోతే ఇద్దరు కూడా కాదండి. ఇప్పుడు అడల్టరీ లేకుండా ఏం లేదు, నేను పాయింట్ లో అది అర్థం చేసుకునే ఉన్న మనిషిని. ఇప్పుడు అదే ఉంటే రెండో సినిమాకు మూడో సినిమాకు బయటకు వచ్చేదాన్ని కదండి, 11 ఏళ్ళు ఎందుకు ఆగుతాను. అవును అవును, నేను 11 ఏళ్ళ తర్వాత వచ్చానంటే కూడా దాంట్లో సరే ఇప్పుడు నీ అమ్మాయి మొత్తం చెప్పేది నిజం కాదేమో, ఎంతో కొంత ఉందేమో అని మొత్తం ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను డ్రగ్స్ ఇది అంటే మనకు 33 ఇయర్స్, 33 ఇయర్స్ లో నా హిస్టరీ మొత్తం ఉంటుంది కదండి. 1 ఇయర్ నుంచి అన్ని ఇలా అవుతున్నాయంటే కూడా అర్థం చేసుకోవాలి. ఏ కేసు అన్నా ఇప్పుడు మీరు మీరు వాళ్ళు అంటున్నది ఏ కేసు అయినా మీరు డేట్స్ చూడండి, 1 ఇయర్ లోపే అండి, అంటే 1 ఇయర్ నుంచే. ఇంకోటి కూడా అండి, అంటే ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇంకోటి కూడా అసలు లావణ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. అదే అండి, వాడు వాడు చూసాడా మరి వాడు ఉన్నాడో నాకు, అలాంటి మాటలు ఎవరండి మాట్లాడతారు నాకు అర్థం కాదు. చెప్పాలి చెప్పాలి అనుకోలేదు. మేము ఎవిడెన్స్ ఇవ్వడానికి తీసుకున్నప్పుడు నా హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము. అప్పుడు నాకు అయినా సర్జరీ ఇది ఇదండి, నాకు ఓవరి బానే ఉంది, నేను ఆడదాన్నే ఒక ఆడదాన్ని పట్టుకొని పుట్టరు అని వాడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు?
వాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఏమండి, నాకు వాడి పైన ఇప్పటికి కూడా మళ్ళీ వాడి పైన కూర్చొని చేయాలని కూడా లేదు, ఎందుకంటే వాడి పైన పెట్టే టైం ఎనర్జీ కూడా నాకు డైవర్ట్ అయ్యి మళ్ళీ నా మెయిన్ పోరాటం అది చేయాలని రాజు వీళ్ళందరి ఉద్దేశం కూడా న్యూస్ ఇవ్వడానికి. చూడండి ఎంతసేపటికి ఇప్పుడు ఆర్జే వీడియోస్ తప్ప మెయిన్ వెళ్ళిపోయినాయి పక్కకి. నేను అదే అన్నాను, అదే అన్నాను, అంటే మొత్తం అయిపోయి ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు. నిన్న మీరు మాట్లాడిన మాటలు కూడా దాని గురించి, దాన్ని కూడా ఆడియో వీళ్ళు చేస్తున్నారు. పడుకుంది ఇవన్నీ మాటలు ఇవ్వండి అతను మాట్లాడేది. అవును, అంటే ఎవిడెన్స్ లేకుండా ఒక ఆడమ్మాయి అంటూ నిజంగా అది కరెక్ట్ కాదు. అది మనం ఎలిగేషన్ చేయటం కూడా కరెక్ట్ కాదు. అది అంటే అవును, అది డెఫినెట్లీ. అండ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు అతను ఏవైతే మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత రాజ్ శేఖర్ భాష విక్టిమ్స్ నాకు కాల్ చేయడం జరుగుతుంది. అండ్ రిపోర్టర్స్ కొంతమంది కూడా అతను ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతను ఇప్పటికీ అతను పిల్లయి ఏదైనా కూడా 8-9 అమ్మాయిలని ఇలా చేశాడు, సెక్షువల్ గా యూజ్ చేసుకుని ఒక ఇంకొక ఇద్దరు అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుని వచ్చేసాడు. అండ్ ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుని చనిపోయింది. అమ్మాయి పేరు దీప గీత ఏదో ఉంది. అండ్ మీడియాతో మాట్లాడాలనుకుంటున్నారా లేకపోతే దీని గురించి విక్టిమ్స్ ని పిలుస్తారా లేకపోతే ఎట్లా ఎట్లా అండి? అదే పని అండి. అండ్ ఎలా మాట్లాడతాడు ఇదన్నీ? నేను ఇప్పుడు రాజు కోసం కూడా నా సపోర్టర్ సపోర్ట్ గా ఎవరు మాట్లాడినా సరే రాజుని ఎవరు వాళ్ళ తిట్టను కూడా తిట్టలేదండి. ఇతను ఎలా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన అతను నన్ను తిడతాడు? ఏం తెలుసని తిడతాడు? సరే నేను రాజు తిట్టుకున్నాం అనుకోండి, మా పర్సనల్ అది అది అతను అతను యూట్యూబ్ లో వీడియో ఇవ్వడం ఆడియో ఇవ్వడమే తప్పు. రాజు దాన్ని రీప్లేస్ మళ్ళీ ఇచ్చేసారు. అలా నన్ను ఎంత తిడితే నేను అతనికి రియాక్ట్ అయ్యాను, అది నా రియాక్షన్ అండి. అతను జేబులో ఫోన్ పెట్టుకుని రికార్డ్ చేశాడు సైలెంట్ గా. ఓకేనండి, అది బయటకు వచ్చిన ఆడియో మొత్తం అదే కదండి? అది నన్ను 3 డేస్ ప్రోవోక్ చేసి రెచ్చగొట్టి పాడాడు. నన్ను రంజాని ఒక పాట రూపంలో పాడుకుంటూ 3 రోజులు ఒక 4 వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నన్ను హేళన చేశాడు. అంటే ఎంత హేళన అంటే నేను ఇంట్లో చెల్లిపోవాలని. ఓకే, నేను అక్కడ మస్తంతో ఇది దగ్గర మా టాపిక్ అది అది కానీ ఇంకా వేరే నేను ఏం కాదు. అక్కడ కూడా అతను అవే మాటలు తీసుకొచ్చినప్పుడు నేను మస్తంగా చెప్తున్నాను. ఆ కాల్ ది అతను బయట పెట్టి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు అండి. సెప్టెంబర్ లో కాల్ అది, ఇప్పుడు కాదు, పాత కాల్ అది, సెప్టెంబర్ రికార్డింగ్ అది, ఇప్పుడు కూడా కాదు. అంటే నేను మస్తంతో మాట్లాడుతుంది కూడా నా స్పీకర్ ఆన్ చేసే మాట్లాడానండి, ఏదో ఆఫ్ చేసి కూడా మాట్లాడాల్సినది కూడా కాదు. నేను మస్తంతో కాల్ లో ఉన్నాను, అతను జేబులో ఫోన్ ఉంది. రాజు పక్కనే ఉన్నాడు. ఓకేనండి, మస్తాను ఇప్పుడు మీకు టచ్ లోనే ఉన్నాడు కదండి మీరు? పెద్ద గొడవ ఇది, మా కేసెస్ ఉన్నా మేము కాంప్రమైజ్ దాంట్లోనే ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు ఒకటే లాయర్ కదా క్వాష్ ఇవన్నీ ఫైట్ చేయాలనుకుంది కాబట్టి మా కేసెస్ మేము మాట్లాడుకుంటున్న దాంట్లోనే ఉన్నామండి. అంటే రాజు చెప్పింది ఇతను శేఖర్ భాష చెప్పింది ఏంటంటే ఆ కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్పి లావణ్య చెప్తేనే రాజ్ కేసులో హెల్ప్ చేస్తున్నాడు వస్తాను. లేదు లేదండి, అసలు తప్పు అది. కేసు వెనక్కి తీసుకుంటాం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్. మాది ఇప్పటికే నా దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఇండియాలో ప్రూవ్ చేయాలంటే, బట్ మళ్ళీ డైల్యూట్ అయితే అవుతుంది. ప్రూవ్ చేసుకునేది ఏంటో నాకు అర్థం కావట్లా. ఇతను నా మెయిన్ అంశం ఫైటింగ్, ఇతను నన్ను వదిలేసింది 9 సంవత్సరాలు. సరే ఇప్పుడు మస్తాన్ని 1 ఇయర్ తీసేయండి, ఓకే 10 ఏళ్ళలో ఒక ఇయర్ తీసేస్తే మరి 9 ఏళ్ళు అయితే ఉన్నాడు కదండి. 9 ఏళ్ళది మాట్లాడాలి కదా. మరి నేను ఎఫ్ఐఆర్ కాపీ రాజ్కి పంపించింది, నేను ఆ ఎవిడెన్సెస్ మీ దగ్గర కూడా ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి, నేను రాజ్కి పంపించానండి. కొన్ని హిడెన్ గా ఏదో కూడా చేయలేదు, పంపించిన వాటికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ నన్ను కేసు పెట్టమన్న దగ్గర నుంచి అన్ని కూడా అతను ఎంకరేజ్మెంట్ తోనే చేశానండి. ఈ రోజు అది అతను పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఓకే, ఒకటండి, ఇంకొకటి అంటే లీగల్ గా ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ మీ కేసును చూస్తున్నారు, లీగల్ కి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారండి? అంటే ఎలా అంటే ఓన్లీ మాల్వి మల్హోత్రా లేకపోతే రాజ్ మీద పెట్టిందే కాకుండా ఈ రోజు ఏదైతే మళ్ళీ మీరు ఇతను శేఖర్ భాష మీద కూడా మీరు కేసు ఫైల్ చేయబోతున్నారని చెప్తున్నారు, చేయబోతున్నారు అంటే ఎంతవరకు వచ్చింది ఏంటంటే ఏం చెప్తారండి? అంటే మీరు మాట్లాడిన రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి?
ఇంకా రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే అతని ఫోన్ నంబర్ ఇంకా ఇది తీసేసి ఆ అమ్మాయి అక్కడికి వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అచ్చుకోండి అన్న దాంట్లోనే మనం అనుకోవచ్చు. మరి ఏమి చేయని వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడాలి కదండి, పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టుకుని మాట్లాడుతున్నారు ఏంటి ఇప్పుడు అదే మహిళా మండలంలో, లేకపోతే అదే చీప్ ట్రిక్స్ లేకపోతే దాన్ని ఏమంటారు అదే పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళని, సారీ పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళని నేను తీసుకొచ్చుకొని నేను మాట్లాడలేనా, నేను నిజంగానే ఏది ఉందన్నది బయటికి చెప్పాను ఫైట్ చేస్తున్నాను. ఓకే ఓకే, మరి మేము లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పిన మనిషి లీగల్ గా ఫైట్ చేయాలి, చేస్తే ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టించి నా పైన అటాకింగ్ కి ఎంత వరకు కరెక్ట్ అండి? ఉన్నాడండి అసలు హైదరాబాద్ లో ఉన్నారా రాజధారు లేకపోతే? ఇక్కడే ఉన్నాడు అండి, ఇక్కడే ఉన్నాడు అతను బేగంపేట లో ఇక్కడ ఉన్నాడు. ఓకే, అండ్ రాజరవీంద్ర గారి ఇంట్లో ఉంటున్నాడు. ఓకే ఓకే, అక్కడ నుంచి అవుతుంది కాదండి. ఇండస్ట్రీలో నేను ఒకటే చెప్తాను లావణ్య గారు, ఇండస్ట్రీలో మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒక విషయాన్ని ఒక విషయం బట్ పెద్ద విషయమే, ఇంతమంది దగ్గరికి ఇప్పుడు ఏదైనా జరిగితే అంతమంది దాసరి గారు ఎక్స్పైజెడ్ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడన్నా అసలు మీరు పోలీస్ స్టేషన్ రాకముందే ఎక్కడైనా పెద్దల సమక్షంలో పెట్టి దీన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు క్లియర్ చేసుకునే అవకాశం నాకు రాష్ట్రం ఎక్కడ ఇచ్చాడండి? 15 డేస్ అయింది నాకు అబ్బాయిని బ్లాక్ చేసి, ఆ 15 డేస్ లో ఉన్న ఫ్రెండ్స్ కి నేను కాల్ చేస్తున్నాను, ఎవరికైతే ఫస్ట్ కాల్ వెళ్తుందో సెకండ్ కాల్ కి బ్లాక్. ఓకే, అండ్ రాజరవీంద్ర గారు కూడా కాల్ ఎత్తడం మానేశారు, కట్ చేస్తారు, బ్లాక్. ఇప్పుడు అఫైర్ గురించి చెప్పాలంటే మరి ఇన్ని రోజుల్లో రాస్తారు, ఏ అఫైర్ అయినా నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదండి, ఎఫ్ఐఆర్ కూడా ఇది కాదు, ప్లాన్ చేసుకుని నన్ను వదిలించుకోవాలి అని అతను వేసిన ప్లాన్, అతను వేసిన స్కెచ్ లు ఏవైతే ఉన్నాయో అది తప్పు, ఆ రకంగా చేయొద్దు. అతను పోనీ వదిలించుకోవాలంటే కూడా లీగల్ గా ఒక పద్ధతి ఉంటుందో లేకపోతే పెద్దలతో మాట్లాడే ఒక పద్ధతి ఉంటుందో, పద్ధతిలో వెళ్ళిపోవాలి కానీ ఇంట్లో నుంచి పారిపోయి 2 మంత్స్ లో వస్తానని చెప్పి అక్కడ ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని. ఓకే ఓకే, హర్యానా అన్నారు కదండి, హర్యానా గ్లోరీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా మీరు కొన్ని చేశారు, అవి సీరియస్ ఎలిగేషన్స్ లేకపోతే నార్మల్ ఉట్టిగా ఎలిగేషన్స్ అయితే కాదు అన్ని ఛాన్సెస్, కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ ఏమి మాట్లాడినా ప్రూఫ్స్ కాదు, ప్రూఫ్స్ ఉన్నాయి లేండి, ప్రూఫ్స్ ఎవిడెంట్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఏది మాట్లాడినా సరే ఇప్పుడు మళ్ళీ అటు అటు తిప్పడము ఇటు తిప్పడము అవుతుంది అన్న దాంట్లోనే అతను ఇన్వాల్వ్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ఒక దగ్గర నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పోనీ గొడవ అయిన తర్వాత ఒక టైంలో అయితే ఆపేశారు వాళ్ళ ఇది. ఈ అమ్మాయి మాత్రం ఇంకా ఆపకుండా నేను మాట్లాడినాయన్ని ఇతనికి చెప్పి ఇంకా ఎక్కించి చెప్పి గొడవలు పెట్టి అతని వైపు ఆమె వైపు పూర్తిగా టర్న్ చేసుకుని ప్లాన్ ప్రకారం చేశారు కదండి, అది తట్టుకోలేక నేను రావాల్సి వచ్చింది. ఓకే ఓకే, తప్పకుండా అండి. అయితే ప్రెజెంట్ అయితే తప్పకుండా అండి, ఇప్పుడు ఆడపిల్లకి ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు దాకా మీకు సపోర్ట్ చేసిందండి, బట్ ఒకటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు దానికి లావణ్యం ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా ఒకటి. బాధ ఏంటంటే ఇవాళ ఆచే భాష వచ్చాడు, రేపు ఇంకొక మోహన్ వస్తాడు, రేపు ఇంకొకటి ఎవడో చంటప్పై వస్తాడు, అలా ఎంత మంది కానీ నేను అటు వెళ్ళానండి ఫైట్ కి. ఓకే ఓకే, ఎంత మందికి నేను పదదాన్ని అయిపోవాలి, వాడు అసలు దమ్ముంటే రా, నీకు దమ్ముంటే రా అని మాట్లాడుతూ వాడు అంటాడు అంటాడు. ఇప్పుడు బేసిక్ సెన్స్ అన్నది లేదు, నేను నువ్వు ఏం చెప్పిపోతే నేను రిమాండ్ కింద పంపించారు అన్నాడు. అడిగిన క్వశ్చన్ బాగుంది బట్ అందులో లిమిట్స్ పంపించారు, శిక్ష కాదు అది, ప్రూవ్ అవ్వలేదు. అంటే ఒక శిక్ష ప్రూవ్ ఏదైనా ఒక విషయం ప్రూవ్ అవడానికి ఒక టైం పడుతుంది, బట్ ఆ టైం లో రిమాండ్ కి వెళ్ళే ఎవరన్నా అంతే కదా, అసలు ఏం జరిగింది తెలుసుకుంటానికి. అంటే ఫస్ట్ దొరికినప్పుడు దొరికింది అని పంపించారు, మరి మరి ఆ దొరికింది ఎక్కడి నుంచి వచ్చింది, నా దగ్గర నిజంగా ఉందా, పోనీ నేను ఎక్కడి నుంచి కొన్నాను, నేను ఇది అయ్యేలోపు మీడియాలో నేను అమ్ముతున్నాను అని రాశారు, అమ్ముతున్నాను అంటే ఎవరికి అమ్ముతున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కరిది కూడా లేదండి, పోలీసులది ఉంది, మీడియాది ఉంది, రాజ్ది ఉంది, నాది ఉంది, మస్తాది ఉంది, ఇప్పుడు రాజశేఖర్ది కూడా ఉంది. ఓకే, మీడియా కూడా ఓకే వాళ్ళు తెలియక రాశారు కాదని నన్ను, బట్ మీడియా కూడా వెళ్ళేలాగా రీచ్ అయ్యేలా కూడా చేసి అమ్ముతున్నాను అని స్మగ్లింగ్ కందా అని రాసేశారు, వితౌట్ ఎవిడెన్స్ అండి, వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్. ఓకే ఓకే, ఇంకోటి కూడా అండి, దాంతో పాటు మీరు మా సభ్యురాలండి, మీరు మాలో ఉన్నారా? ఒకవేళ అసోసియేషన్ వైపు నుంచి ఏదైనా దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నమా లేకపోతే ఏంటి అనేది అంటే మీరు ఓకే మూవీస్ అవి చేశారు కదండి, మీరు సభ్యత్వం తీసుకోలేదా మాకు సంబంధించినట్లుగా?
అసోసియేషన్ కి ఖచ్చితంగా వెళ్తాను. అది ఇప్పుడు కాదు, ఎండింగ్ లో ఇన్ కేసు ఇంకా రాజు మొత్తం రివర్స్ అయ్యి ఇంకా వద్దు అని అన్న పక్షంలో ఇంకా ఖచ్చితంగా న్యాయం అనేది అయితే జరగాలి కాబట్టి ఇలాంటి అతను ఎలా హీరో అవుతాడు అన్న దగ్గర అయితే నేను ఫైట్ చేస్తానండి. ఎందుకంటే అందులో నేను ఇప్పుడు నాగార్జున తిడుతున్నారు అన్న అతని ఇచ్చాడు అంటే అతని ఉద్దేశం ఇది చేసుకోవాలి అంటే వాళ్ళకి కూడా నా మీద కోపం రావాలి కానీ అక్కడ నాకు మా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అన్న దాంట్లో నన్ను రెచ్చగొడితే ఎవడైతే ఏంటి అన్న దగ్గర నేను కోపం నా బాధ అదండి. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ కేసు కూడా తీసుకోరు అన్న దాంట్లోనే డిస్కషన్స్ అయ్యాయి మాకు. ఓకే, చాలా సింపుల్ గా నేను తిట్టింది ఒకటే బయటకు వచ్చేసి అదే అదే వినిపించేస్తే అయిపోదు కదా. రైట్ అండి. అండ్ నా ఫైటింగ్ రాజుకి అగెన్స్ట్ కాదు, రాజు రావాలని కానీ అతను వదిలించుకోవాలన్న దాంట్లో అతను ఉన్నాడు. ఓకే, తప్పకుండానండి. మీరు లీగల్ గా ఇలా వెళ్తానన్నారు, డెఫినెట్లీ మీరు నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు అంటే మీరు ఎలా ముందుకెళ్తారని చూడండి, బట్ దీనికి సంబంధించి ఎంతో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మీరు చేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి, మీకు మంచి జరగాలి, మీరు మంచి బాగుండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్.